హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ క్విజ్ పార్ట్ 4 వీడియోని చూద్దాం. విచ్ రైల్వే జోన్ ఇంట్రడ్యూస్డ్ పింక్ కోచెస్ ఫర్ ద ఉమెన్? మనకి ఏ రైల్వే జోన్ మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ కోచ్లను ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఉమెన్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా పింక్ కోచెస్ని ప్రారంభించిన రైల్వే జోన్ ఏది అంటే నార్థర్న్ ఈస్ట్ ఫ్రంట్ రన్ రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వే మనకి పింక్ కోచ్ని స్టార్ట్ చేసిన జోన్. నెక్స్ట్, బెంగాల్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ విన్నర్. బెంగాల్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి బెంగాల్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే అభయ్ సింగ్. ఇండియా నేపాల్ లాజిస్టిక్ సమిట్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? మనకి ఇండియా నేపాల్ మధ్యలో జరిగే లాజిస్టిక్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఇండియా నేపాల్ లాజిస్టిక్ సమిట్ అనేది నేపాల్లోని కాఠ్మండ్లో జరిగింది. హర్యానా ఇన్వైటెడ్ విచ్ కంట్రీ యాజ్ ద పార్ట్నర్ కంట్రీ ఫర్ దిస్ ఇయర్ గీతా జయంతి మహోత్సవ్ 2019? మనకి ఈ సంవత్సరం జరగబోయే గీతా జయంతి మహోత్సవ్ 2019 కోసం ఏ దేశాన్ని భాగస్వామ్య దేశంగా హర్యానా ఆహ్వానించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి గీతా జయంతి మహోత్సవానికి హర్యానా ఏ దేశాన్ని పార్ట్నర్ కంట్రీగా ఆహ్వానించింది అంటే మనకి నేపాల్ కంట్రీ. ఓకే, నేపాల్ని మనకి ఆహ్వానించడం జరిగింది. అలాగే మనకి గీతా జయంతి మహోత్సవ్ ఎక్కడ జరుగుతుందంటే హర్యానాలోని కురుక్షేత్ర. థర్డ్ ఎడిషన్ ఆఫ్ కేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? మనకి కేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 మూడవ ఎడిషన్ అనేది ఏ నగరంలో జరగబోతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి నెక్స్ట్ ఇయర్ 2020 థర్డ్ ఎడిషన్ ఆఫ్ కేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి అస్సాంలోని గౌహతిలో జరగబోతున్నాయి. మనకి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చి ఢిల్లీలో జరిగాయి, సెకండ్ వచ్చి పూణే మహారాష్ట్ర, థర్డ్ వచ్చి మనకి గౌహతి అస్సాం. ఫస్ట్ స్టేట్ టు రిజర్వ్ ద 75% ప్రైవేట్ జాబ్స్ ఫర్ ద లోకల్స్. 75% ప్రైవేట్ ఉద్యోగాలను స్థానికులకు కేటాయించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. మనకి 100 ఉద్యోగాలు అనేవి ఉంటే కనుక మనకి కొత్తగా ఏదైనా ప్రైవేట్ సంస్థ పెట్టినప్పుడు ఆ 100లో మనకి 75 ఉద్యోగాలు అనేవి ఆ యొక్క ఫ్యాక్టరీ పెట్టిన కంపెనీ పెట్టిన లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళకే మనకి కేటాయించాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి ఫస్ట్ స్టేట్ టు రిజర్వ్ 75% జాబ్స్ ఇన్ ఫర్ లోకల్స్ ఇన్ ప్రైవేట్ జాబ్స్ తీసుకొచ్చిన స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. విచ్ కంపెనీ టాప్స్ ఇన్ ద ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ ఇన్ ఇండియన్ కంపెనీస్ లిస్ట్? మనకి ఇండియన్ కంపెనీల జాబితాలో చూసుకుంటే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ జాబితాలో నిలిచిన కంపెనీ ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 ఇండియన్ కంపెనీస్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, RIL. 22nd నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఈ గవర్నెన్స్పై 22వ జాతీయ సమావేశం ఏ నగరంలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి 22nd నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే మేఘాలయలోని షిల్లాంగ్. ఓకే, షిల్లాంగ్ మేఘాలయ. కార్గిల్ విజయ్ దివాస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? కార్గిల్ విజయ్ దివాస్ మనం ఏ రోజున జరుపుకుంటాం? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి కార్గిల్ విజయ్ దివాస్ అనేది 26th జూలైన జరుపుకోవడం జరుగుతుంది. నాన్ అలైన్ మూమెంట్ NAM మినిస్ట్రియల్ మీటింగ్ వాస్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో మనకి నాన్ అలైన్డ్ ఉద్యమ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి నాన్ అలైన్డ్ మూమెంట్కి సంబంధించిన మినిస్ట్రియల్ మీటింగ్ వచ్చి వెనిజులాలోని కార్కస్లో జరుగుతుంది. ఓకే, వెనిజులా కార్కస్. హూ విన్స్ ద హాఫ్ ఆఫ్ ఫ్రేమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్? ఓకే, హాల్ ఆఫ్ ఫ్రేమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను జాన్ ఇస్నర్ గెలుచుకోవడం జరిగింది. జర్మన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్, మనకి ఫార్ములా 1కి సంబంధించిన జర్మన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఫార్ములా 1 జర్మన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపిన్.
బ్రిటన్ న్యూ ప్రైమ్ మినిస్టర్, బ్రిటన్ యొక్క కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి బ్రిటన్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా థెరిస్సా మే ప్లేస్లో బోరిస్ జాన్సన్ నియమితులవడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రిటన్ హోమ్ సెక్రటరీ, బ్రిటన్ హోమ్ కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి బ్రిటన్ యొక్క హోమ్ సెక్రటరీగా ప్రీతి పటేల్ నియమించడం జరిగింది. ఓకే, బ్రిటన్ హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్. కర్ణాటక న్యూ సీఎం, మనకి కర్ణాటకలో ఇష్యూ అనేది జరిగింది కదా, మనకి బలపరీక్షలో కుమారస్వామి గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో కర్ణాటకకి కొత్తగా సీఎం కింద ఎవరు అపాయింట్ అయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కర్ణాటక కొత్త సీఎంగా మనకి బిఎస్ యడ్యూరప్ప అపాయింట్ అవ్వడం జరిగింది. హూ ఈజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్? ఓకే, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే వికే జోహ్రీ. హూ ఈజ్ ద అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ, కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? న్యూ ఫైనాన్స్ సెక్రటరీ, కొత్త ఆర్థిక కార్యదర్శి. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి న్యూ ఫైనాన్స్ సెక్రటరీగా రాజీవ్ కుమార్ అపాయింట్ అవ్వడం జరిగింది. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? పిఏసి పాక్ అంటారు, పబ్లిక్ అకౌంట్ కమిటీ న్యూ చైర్మన్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా అధీర్ రంజన్ చౌదరి అపాయింట్ అవ్వడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హోమ్ సెక్రటరీ, కొత్త హోమ్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. న్యూ హోమ్ సెక్రటరీగా అజయ్ భల్లా అపాయింట్ అవ్వడం జరిగింది. నిషగండి సంగీత పురస్కారం విన్నర్స్, ఓకే, నిషగండి సంగీత పురస్కారం అవార్డు విజేతలు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఈ నిషగండి సంగీత పురస్కారం విన్నర్స్ వచ్చి పరసాల బి పొన్నమ్మాల్ అండ్ టీవీ గోపాలకృష్ణన్. ఓకే, పరసాల బి పొన్నమ్మాల్ మరియు టీవీ గోపాలకృష్ణన్ వచ్చి ఈ నిషగండి సంగీత పురస్కారం అవార్డు విన్నర్స్. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, ఎంటీఎన్ఎల్, మనకి బిఎస్ఎన్ఎల్ అలాగే సౌత్లో అలాగే ఎంటీఎన్ఎల్ ఉంటుంది నార్త్లో, అంటే ఫుల్ ఫామ్ వచ్చి మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. దీని యొక్క డైరెక్టర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎంటీఎన్ఎల్ డైరెక్టర్ ఎవరు అంటే సునీల్ కుమార్. వరల్డ్ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్, మనకి ప్రపంచ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ప్రపంచ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే జెర్లిన్ అనీకా. ఓకే, నెక్స్ట్, హూ హ్యాస్ వోన్ ద పీపుల్ చాయిస్ అవార్డ్ ఎట్ ద ప్రెస్టీజియస్ శాండ్ కల్చింగ్ ఫెస్టివల్ ఇన్ ద యుఎస్? యుఎస్లో ప్రతిష్టాత్మకమైన ఇసుక శిల్పకళా ఉత్సవంలో పీపుల్ చాయిస్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి పీపుల్ చాయిస్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే సుదర్శన్ పట్నాయక్. టీమిండియా న్యూ స్పాన్సర్, ఓకే, టీమిండియాకు కొత్త స్పాన్సర్ కంపెనీ ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. టీమిండియా న్యూ స్పాన్సర్ వచ్చి మనకి ఎడ్యుకేషన్ లెర్నింగ్ యాప్ అయిన బైజూస్. ఒప్పో ప్లేస్లో మనకి బైజూస్ యాప్ రావడం జరిగింది. విచ్ స్టేట్ టాప్స్ ఇన్ ద రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అక్రాస్ ద కంట్రీ? దేశవ్యాప్తంగా పైకప్పు సౌర సంస్థాపనలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లో గుజరాత్ స్టేట్ టాప్ ప్లేస్లో ఉంది. మిస్ డెఫ్ వరల్డ్ 2019 టైటిల్ విన్నర్, మిస్ డెఫ్ వరల్డ్ 2019 టైటిల్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఉత్తరప్రదేశ్కి చెందిన విదిషా బాలియన్ వచ్చి మనకి మిస్ డెఫ్ వరల్డ్ 2019 విన్నర్. ఫీఫా ర్యాంకింగ్స్ ఇండియా ఫుట్బాల్ టీమ్ ర్యాంక్, ఓకే, ఫీఫా ర్యాంకింగ్స్లో భారత ఫుట్బాల్ జట్టు యొక్క ర్యాంక్ ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. అంతకుముందు 101వ స్థానంలో ఉండేది, ఇప్పుడు మనకి 103వ స్థానానికి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిగిన్స్ ద 7th ఎకనామిక్ సెన్సెస్ ఫ్రమ్ విచ్ స్టేట్? భారత ప్రభుత్వం ఏ రాష్ట్రం నుండి 7వ ఆర్థిక జనాభా గణనను ప్రారంభిస్తుంది?
ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ స్టేట్ నుండి స్టార్ట్ చేస్తుందంటే మనకి త్రిపుర. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అనేది 23rd జూలైన అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019 ఇండియా ర్యాంక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019లో ఇండియా ర్యాంక్ ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 52nd. అలాగే ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, పాత వీడియోస్ అన్నీ కూడా మంత్ వైజ్గా కరెంట్ అఫైర్స్ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మంత్ వైజ్గా అన్ని వీడియోస్ ఉంటాయి. అలాగే లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్, లాస్ట్ 6 మంత్స్ అవార్డ్స్, అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్ న్యూస్, ఇలా అలాగే క్వాంట్ రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ జీకే, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళే వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.